గంజాయి డ్రగ్స్ నియంత్రణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ సభ సబ్ కమిటీ ఈరోజు సమావేశమైంది సమావేశంలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి గిరిజనులను ప్రలోభాలకు గురిచేసే గంజాయి సాగు చేయిస్తున్నారని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు కరోనా సమయంలో రెండు పాటు గంజాయి పై చర్చలు తీసుకునేందుకు అవకాశం లేదన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి గంజాయి పట్టించిన వారికి రివార్డు ఇస్తామని ప్రకటించారు మంత్రి అనిత ఈ సందర్భంగా గంజాయి సరఫరాకి అమాయక గిరిజనులను బలు చేస్తున్నారని గిరిజన సంక్షేమ రాణి సంధ్యారాణి ఆరోపించారు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గతంలో పదహారు ఎకరాల పంటలు పండించేవారన్నారు గత ఐదేళ్లుగా పథకాలన్నింటినీ వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు దానికి కారణంగా డబ్బు కోసం గంజాయి అమ్ముతూ గిరిజనులు పట్టుబడుతున్నారని చెప్పారు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గంజాయి సాగు చేయవద్దని మంత్రి సంధ్యారాణి విజ్ఞప్తి చేశారు